प्लीज डॉक्टर ना माटा विनंदी प्लीज योंडे आगंडे सूर्य 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 रोषमुन्न नेस्तमानीकु कोपमेक्कुवा कोपमेक्कुवा तानी मनसु मक्कुवा स्नेहानिकि चलिकाडा दोस्तीकि सरिजोडा एळ्ळेदिगिन पसिवाडा एन्नटिकि निन्नु वीडा నీసమున్న నేస్తమా రే ఎందుకురా బాధపడతావు నీకు తప్పకుండా కళ్ళొస్తాయి రప్పించే బాధ్యత నాది పుత్ర ఇన్నాళ్ళు నా కళ్ళుండి కూడా నీ మంచితనాన్ని గుర్తించలేని కుడ్డివాణ్ణయ్యాను నీ సాయంతో పైకొచ్చి నిన్ను శత్రువులా చూశాను ఎన్నో మాటలు అన్నాను నిన్ను మానసికంగా హింసించాను అయినా సరే నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు రేయ్ నువ్వు నా ప్రాణానివిరా నిన్నెలా వదిలేస్తాను కానీ నేను వదిలేసాను రా నా ప్రతి కష్టంలో నువ్వు తోడున్నావు కానీ నీ కష్టాన్ని చూసి నేను ఎగతాళి చేశాను नी भिक्षतो पैकोच्चे नेनु ना दग्गर नुंची नुव्वु एदो आशिस्तुन्नावन्न अपोहलो बतिकानु आखरिकि निन्नु रघु पूर्ण अर्थं चेसुकुन्नट्टु कूडा नेनु अर्थं चेसुकोलेकपोयानरा अंदुके रघु सीतनु पेळ्ळि चेसुकुंटे ना आस्ति कोसं एरवेसावनि अनकूडनि माटलु एन्नो अन्नानु అలాంటి నాకు నాకిలా జరిగినందుకు నువ్వెంతో ఆనందించుండాలి నేనే నీ స్థానంలో ఉండుంటే వాడికి తగిన శాస్తి జరిగిందనుకునేవాణ్ణి కానీ నువ్వలా అనుకోవడం లేదు సరికదా తిరిగి నీ కళ్ళు నాకిస్తానంటున్నావు మంచితనంలో నువ్వు ఆకాశం అంతా ఎత్తికెదిగావు నిన్ను అర్థం చేసుకోలేక నేను పాతాళానికి పడిపోయాను నీ విషయంలో నేను చేసిన దానికి ఇప్పుడు నాకు తగిన శాస్తి జరిగింది నువ్వేంటో నాకు తెలిసింది ఇది చాలరా నాకు ఇంకా చూపు అవసరం లేదు ఇది చాలు అది కాదురా నువ్వు చూడాలి ఆ రేఖకు సమాధానం చెప్పాలి చూడండి ఆయనకు కళ్ళు రావడానికి తప్పకుండా ప్రయత్నిద్దాం ఐ బ్యాంక్ ద్వారా ప్రయత్నం చేసి శంకర్ గారికి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేద్దాం సరే డాక్టర్ ఇవన్నీ బిల్స్ మేడం అందులో మనం క్లియర్ చేయవలసినవి మనకి రావాల్సినవి ఉన్నాయి మీరు అవన్నీ చెక్ చేసి కరెక్ట్ అయిన సంతకం పెడితే ఫండ్స్ రిలీజ్ అవుతాయి లేకపోతే లేకపోతే ఏముంది మేడం మన వర్క్ సైట్ లో ఎక్కడి వరకులు అక్కడ ఆగిపోతాయి మనకి రావాల్సిన బిల్స్ కూడా చాలా పెండింగ్ లో పడ్డాయి మేడం అవి కూడా మీరు చదివి సంతకం పెడితే మేము బిల్స్ సబ్మిట్ చేస్తాం కొంతమంది అమౌంట్ తగ్గించుకోండి అంటూ లెటర్స్ పెట్టారు మేడం డబ్బులు తగ్గించుకోడమా కుదరదు రావాల్సినంత డబ్బులు ఇచ్చేయాల్సిందే
అలా అంటే ఎలా మేడం? ఆ రిక్వెస్ట్ లెటర్స్ మీరు చదవాలి, వాటికి సంబంధించి మీరు మెయిల్స్ పెట్టాలి. అప్పుడే ఆ బిల్స్ మనకి రిలీజ్ అవుతాయి, మన ఫండ్స్ మనకు పెరుగుతాయి. ప్రతిదీ చూడాలి, చదవాలి, అప్పటి కాని ఇవ్వడానికి కుదరదు. మనకి రావంటే ఎలా? మీ అందరికి జీతాలు ఎందుకు? ఈ పని చేయడానికే కదా మీ అందరికి సాలరీస్ ఇస్తుంది. మా వర్క్ అంతా మేము చేశాం మేడం, అవన్నీ చదివి చెక్ చేయాల్సింది మీరు. ఎందుకంటే ఈ కంపెనీ చైర్పర్సన్ గా అథారిటీ అంతా మీ చేతుల్లో ఉంది. కోట్ల రూపాయల డీల్స్ కదా, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం భారీగా ఉంటుంది. అందుకే మీరు సంతకం పెట్టే వరకు మేం చేయవలసింది ఏమీ ఉండదు. అంటే ఏంటి? నా ఏడుపు నేనే ఏడవాలి అంటున్నారు అంతేగా? సరేలే, అదేదో నేను చూస్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇవన్నీ తర్వాత చూడండి మేడం. రెండు రోజుల్లో ఫండ్స్ రిలీజ్ చేయకపోతే వర్కర్స్ స్ట్రైక్ వెళ్తారు, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పారుగా, మీరు వెళ్ళండి. చైర్మన్ కుర్చీ అంటే కావాల్సినవన్నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అనుకున్నాను, కానీ ఇన్ని కష్టాలు కూడా వస్తాయని ఇప్పుడే తెలిసింది. వీటిని చదవడం నాకు రాదు. ఒక్క రోజులో ఈ పని చేయకపోతే ప్రాబ్లం అవుతుందని మూర్తి చెప్పి చచ్చాడు. ఇప్పుడేం చేయాలి నేను? నమస్కారం రేఖాదేవి గారు. చక్రి, నువ్వా? నేనే. నువ్వు జైల్లో ఉండాలి కదా, బయటికి ఎప్పుడొచ్చావు? ఎప్పటికీ జైల్లోనే ఉండిపోవడానికి నేనేమైనా తీవ్రవాదినా? ఏదో చిన్న తప్పులు చేశాం, దానికి శిక్ష పడింది. చేసిన తప్పు తెలుసుకుని సత్ప్రవర్తనతో మెలిగాను. నా మంచితనాన్ని గుర్తించి ముందే వదిలేశారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి మేడం, వాళ్ళు స్వేచ్ఛగా బయట బ్రతుకు అని వదిలేశారు. కానీ బతకాలంటే డబ్బులు కావాలి కదా. అలా డబ్బులు రావాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. నాకు ఈ కంపెనీ తప్ప ఇంకేం తెలుసు? మీరే దయతలచి నాకు ఒక పని ఇవ్వండి. పెండింగ్లో ఉన్న ఫైల్స్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ నేను ఒక్కరోజులో క్లియర్ చేయగలను. నా అవసరం ఎలాగూ మీకుంటుంది. మీ వల్ల నాకు ఒక బ్రతుకు తెరువు దొరుకుతుంది. ఏంటి, కొత్త నాటకమా? మీరు అరెస్ట్ అయినా మీ ఆస్తులున్నాయిగా, మీరు బ్రతకడానికి కరువేంటి? అవన్నీ కోర్టులో శంకర్ సీజ్ చేయించాడు. నేనొచ్చినంత ఈజీగా అవి బయటికి రావు. మళ్ళీ లాయర్ని పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాలి, బోలెడంత ఖర్చవుతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాను. నిన్నెలా నమ్మేది? గుంట నక్కల కన్నా డేంజర్ బ్యాచ్ మీది. ఇప్పుడు నువ్వు ఎంత వినయంగా నటించినా తోడేలకి సాయం చేసే అంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికొచ్చాను. నిన్నిక్కడ ఉంచితే నీ స్థానంలోకి నన్ను తీసుకొస్తావు. ఎంత మాట, ఎత్తులు వేయడంలో శకునుని మించిపోయింది నా మహేశ్వర్ అని ఎన్నోసార్లు పొంగిపోయాను. అలాంటి మహేశ్వర్కే చుక్కలు చూపించిన మేధావి మీరు. పలనాటి సేమని తన చిటికను వేలి మీద ఆడించిన నాయకురాలు నాగమ్మే మళ్లీ మీ రూపంలో పుట్టిందనుకున్నాను. మీ ముందు నేను తోకాడించగలనా? అయినా చచ్చిన పాముని నేనింకేం బుసలు పడతాను?
ఇంకా మీరు నమ్మను అంటే మీ ఇష్టం మేడం. మేడం. ఏంటి? యూనియన్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. ఎప్పుడు లేనిది మీ కంపెనీ పేమెంట్స్ ఇంత లేట్ అవుతున్నాయి. రేపు సాయంత్రానికి క్లియర్ అవ్వకపోతే వర్క్ ఆపాల్సిందిగా చెప్పాడు. అదే జరిగితే నష్టం కోట్లలో ఉంటుంది మేడం. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని చూడాలంటే అవేంటో కూడా నాకు తెలీదు. ఈ కంపెనీలో అన్ని తెలిసిన వాడు చక్రి. ముందు వీడితో ఈ పని చేయిద్దాం, నమ్మకంగా ఉంటే తర్వాత ఆలోచిద్దాం. సరే మేడం, నన్ను మీరు నమ్మడం లేదు, నేను వెళ్తాను. ఆగు. ఎంతైనా ఈరోజు నేను ఇక్కడున్నానంటే ఎంతో కొంత కారణం మీరే కదా. అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నమ్మించి మోసం చేశావంటే తెలుసుగా నా సంగతి. తెలుసు. గుడ్. అలా ఉంటే నువ్వు బ్రతకడానికి లోటుండదు. తేడా వచ్చిందనుకో. నా బ్రతికే ఉండదు, అది నాకు బాగా తెలుసు. సరే, ఈ ఫైల్స్ అన్ని చదివి సాయంత్రం నాకు చెప్పు. నీ క్యాబిన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పనిచేసుకో. అలాగే మేడం. వస్తాను మేడం. ఇప్పటికీ గండం గట్టెక్కింది. వర్ష, ఇదిగో ఇవి తీసుకో. ఇప్పుడే వద్దండి, టాబ్లెట్ వేసుకున్నాను, కొంచెంసేపు తర్వాత తింటాను. వర్ష, మనం ఉన్న ఈ పరిస్థితిలో కూడా నీ మనసుకు ఆనందాన్నిచ్చే ఒక మాట తెలిసింది. ఏంటండి? మీ నాన్నగారు మీ సూర్యమావయ్య కలిసిపోయారంట. అవునా? ఎంత మంచి మాట చెప్పారండి. వదిన, ఇది విన్నావా? నాకు తెలుసు వర్ష, నీకు నేనే చెప్దామనుకున్నాను. అవునా? మావయ్య నాన్న కలవడం ఎలా జరిగింది? మావయ్య కళ్ళు రప్పించాలని నాన్న ఎంతో ప్రయత్నం చేశారు. ఒక డాక్టర్ రిపోర్ట్స్ చూసి కళ్ళు రీప్లేస్ చేస్తే మావయ్యకి చూపు వస్తుందని చెప్పారంట. అప్పుడు నాన్న తన కళ్ళు ఇస్తాను అని చెప్పారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా మావయ్య విన్నారు. నాన్న మనసు అర్థం చేసుకుని కలిసిపోయారు. మామయ్య కళ్ళు నాన్నకిస్తే మరి మామయ్యకి? మంచి మనసుతో మీ సూర్యమావయ్య ఇస్తాను అన్నా, డాక్టర్స్ తీసుకోరు వర్ష. కళ్ళు దానం చేయమని అడుగుతారు కానీ అవి మరణించాకే తీసుకుంటారు తప్ప బ్రతికుండగా తీసుకోరు. ఒక మనిషి చనిపోయినా ఇంకొక మనిషికి చూపునివ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ఐ డొనేషన్ క్యాంప్ పెట్టారు. అయితే నా కళ్ళు నాన్నకిస్తే? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత ఆశ్చర్యం? ఈ ప్రాణం ఇంకుండదని డాక్టర్స్ ఎప్పుడూ చెప్పేశారు కదా.
కోన ఊపిరితో ఇంకెన్ని రోజులు మిగిలిపోతాను? అందుకే నా కళ్ళు మా నాన్నకిస్తాను. నాకు ప్రాణం పోసిన నా తండ్రికి నేను చూపునవుతాను. ఆ కళ్ళతో నాకు ప్రాణమైన మీ అందరినీ ఎప్పటికీ చూస్తూనే ఉంటాను. అప్పుడు నేను వెళ్ళిపోయానన్న బాధ మీకు ఉండదు, మిమ్మల్ని చూడలేకపోతున్నానన్న బాధ నాకు ఉండదు. వద్దు వర్ష, అలా మాట్లాడకు. నువ్వు ఉండవు అన్న నిజాన్ని ఈ గుండె తట్టుకోలేదు వర్ష. ఏ పాశానికి లొంగనిది యమపాశం అండి. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నా వదలలేము అని ఎంతమంది గుండెలు పగిలేలా ఏడ్చినా తను నిర్ణయించుకున్న టైంకి ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దాన్ని మార్చడం ఎవరి తరము కాదు. మరి అలాంటప్పుడు నేను వెళ్ళిపోయినా నా కళ్ళు మీ ముందే ఉంటాయి, నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. అందుకే మా నాన్నకి నా కళ్ళు ఇచ్చేయాలి. మా అమ్మ నాన్నలు కలవాలని, నేను కన్ను మూసేలోగా అది జరగాలని ఎంతో అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు వాళ్ళు కలవలేదు. ఇంకా కోరిక తీరదు అనుకున్నాను, కానీ మళ్ళీ నా కళ్ళతో వాళ్ళు కలవడం చూసే అవకాశం ఇలా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అందుకే నా చివరి కోరిక కాదు అనుకోండి, నా కళ్ళు నా తండ్రికి ఇస్తానని నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి, మాట ఇవ్వండి. ఎలా ఉంది వర్ష? ఏమైంది వర్ష? మాట్లాడు. నర్స్, పరిస్థితి క్రిటికల్ గా ఉంది, ఐసీయూలో షిఫ్ట్ చేయండి. కాలం కడలై దాటే దిక్కేదో చూపకుందే, ప్రాణం మరుగై తీరం మంచుల్లో కోరుకుందే. ఒంటిగా వదిలేసేనే ప్రశ్నకే బదులివ్వడం రాకే, గుండెలే విలపించిన కల్లోలాలే తెరదించవా. డాక్టర్,
ఏంటి పరిస్థితి? చెప్పు సీత. ఎక్కడున్నావు బావా? ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను. అత్తయ్య ఎక్కడున్నారు? నాన్న దగ్గరుంది. ఏ సీత, ఇక్కడ వర్ష పరిస్థితి ఏం బాగాలేదు బాబా. ఇంకో నిమిషమో క్షణమో అన్నట్టుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు రఘు? అమ్మా, అది హలో, ఎవరు? వర్ష పరిస్థితి ఏం బాగాలేదత్తయ్య. మన వర్షకి ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.